అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు అటు ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అలాంటి ఆయన తను కూడా తెలంగాణలో ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని సినిమాలు తీశారు. దీన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయల సహాయం తెలంగాణకు కూడా అందించారు. ఏ నేపథ్యంలో ఈరోజు సీఎంని కలవబోతున్నారు, అంటే రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు, ఇక్కడ ఏ ఏ అంశాలు చర్చకొచ్చే ఛాన్సెస్ ఉంది? అలానే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాయినా ఇలా పక్క రాష్ట్రానికి సహాయం చేయడం ఎలా చూడాలి అంటారు? శ్రీ పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి బాగా ఫేమస్ ఉన్న ఒక ఆర్టిస్ట్, ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకటి. రెండవది, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం పదవిలో వచ్చిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు తెన్నులు మనం పరిశీలించినట్టయితే, నార్మల్ పొలిటీషియన్ కంటే కూడా భిన్నంగా ఒక సిస్టమేటిక్గా ఆలోచన ఉండటం, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. అది మనం అభినందించవలసిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్న క్వాలిటీ. ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చి అతలాకుతలం అవుతున్న సందర్భంలో, కొంతమంది పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీస్ బురద రాజకీయం చేస్తున్న సందర్భాన్ని కూడా ఆయన కంట్రోల్డ్గా మెచ్యూరిటీగా వ్యవహరిస్తూ, మరి ఈరోజు ఆ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్లో 1 కోటి రూపాయలు, తెలంగాణలో 1 కోటి రూపాయలు ఇవ్వటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా గ్రామ స్థాయిలో ఉన్న మండలాలకు, పంచాయతీకి 4 కోట్లు, టోటల్ 6 క్రోర్స్ ఆయన డొనేట్ చేశాడు. దీన్ని ఖచ్చితంగా అభినందించవలసిన విషయం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తే చాలా అభినందించవలసిన విషయం. సో ఇప్పుడు 2 స్టేట్లో ఆయనకంటూ ఒక ఫేస్ వాల్యూ, ఇమేజ్, ఫాలోయింగ్, రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వటం కాకుండా తెలంగాణ పక్క తెలుగు రాష్ట్రానికి కూడా 1 కోటి రూపాయలు వరద సహాయం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇందాక మీరు అన్నారు హైడ్రా విషయం కూడా ఇందులో ప్రస్తావన వచ్చింది, గతంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒక వేరే పార్టీకి చెందిన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి తెలంగాణలో స్టార్ట్ చేసిన హైడ్రా అనే ఒక సంస్థని అభినందించటం అనేది చాలా పవన్ కళ్యాణ్ గారి మెచ్యూరిటీకి నిదర్శనం. సో దీన్ని అభినందిస్తూ తెలుగు రాష్ట్రంలో కూడా అది కావాలా అని ఆయన వ్యాఖ్యానం చేసిన సందర్భం. సో ఇది ఆయన మెచ్యూరిటీకి నిదర్శనం. ఎందుకంటే హైడ్రా ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో, చెరువులు కబ్జా గురి కాకుండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో వరదలు రావటానికి బుడమేర్ అనే ఒక చిన్న కాలు ఒక కబ్జాకు గురి అవటం వల్ల, దానికి గండ్లు పడి 3 చోట్ల, దానికి మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల, దాని లోతు 4.5 మీటర్ ఉండాల్సింది 2 మీటర్స్, 600 ఫీట్ విత్ ఉండాల్సింది 20 మీటర్స్, కుదించుకుపోవటం, దీ పాపం అంతా ఒక పార్టీనని నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేను. గత గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ జరుగుతూ ఈరోజు అది బుడమేర అంటే చిన్న కాలువ, దాన్ని మొత్తం కబ్జా పెట్టేసి దాని క్యారియింగ్ కెపాసిటీని తగ్గించేసి ఈరోజు ఇంత కారణమైనప్పుడు ఆ హైడ్రా ఆలోచన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైడ్రాని అభినందించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని స్వాగతించవలసిన విషయం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే హైడ్రా పనితీరుని మెచ్చుకుంటూనే హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో కూడా ఉంటే బాగుండు అని. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు కాబట్టి వారి మధ్య ఏవో కొన్ని అంశాలు చర్చకొస్తాయి. ఈ అంశాల్లో ఈ హైడ్రా పనితీరు గురించి, అలానే ఏపీలో ఈ వ్యవస్థని తీసుకురావడం గురించి కూడా చర్చకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే, దీన్ని అంగీకరించవలసిందే. ఈ వాళ్ళిద్దరు ప్రస్తావనలో ఒకటి, హైడ్రా ఇక్కడ ఎట్లా ఫ్రేమ్ చేశారు, ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయి, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి, దాని పనితనం ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు కూడా ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. రెండోది, ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో కూడా ఒక వ్యాఖ్య చేశాడు, హైడ్రా ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా దూకుడుగా బుల్డోజర్లు పంపించి కోల్చడం కంటే కూడా ఇందులో ఒక స్ట్రాటజిక్ ఆలోచన ఉండాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలా, అన్నిటికీ మించి హ్యూమన్ యాంగిల్ ఉండాలా అని అన్నారు. హ్యూమన్ యాంగిల్ లేకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజలకు గనక ఎఫెక్ట్ జరిగితే పబ్లిక్ రెవల్యూషన్ వస్తే అది ఒక సివిక్ మూమెంట్గా వెళ్తుంది, ఆ విధంగా జరగకుండా హైడ్రా ఇంప్లిమెంట్ జరగాల అని ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఆయన ఆలోచన కరెక్ట్, దాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ ఇలాంటి వ్యవస్థ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి స్థాపిస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ఏపీలో?
ఏపీలో ఖచ్చితంగా ఏపీ అనే కాదు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే మొదట కొద్ది రోజులుగా హైడ్రా పనితనాన్ని అందరూ మెచ్చుకున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. దీని ప్రభావం, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఈ ఇనిషియేటివ్ ఒకటి. దీని ప్రభావం వల్ల మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ ఇందులో ఇంకా కొన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఒక యాక్ట్ రూపంలో తీసుకురావాలా, హైడ్రాక్స్ శాంటిటీ ఉందా లేదా, దాన్ని ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి క్రిస్టల్ క్లియర్ పాలసీ డెసిషన్స్, విధి విధానాలు ఏ విధంగా ఉండాలని తీసుకురావాలా, మధ్యతరగతి ప్రజలకు ఎఫెక్ట్ కాకూడదు, ఒకవేళ ఎఫెక్ట్ అయితే దాన్ని కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా అనే ఒక పద్ధతి ప్రకారం పోవటం వల్ల ప్రజల్లో కూడా మంచి సపోర్ట్ వస్తుంది. తద్వారా వరదలకు గురి కాకుండా ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మంచి ఉపయోగకరమైన లివబుల్ సిటీస్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు అలానే రేవంత్ రెడ్డి గారి సమావేశంలో ఇంకా ఏమైనా అంశాలు, అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి కూడా సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్న టైంలో వీటికి సంబంధించి కూడా ఏమైనా అంశాలను చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రధానంగా ఈ వరదల సందర్భంలో కలుస్తున్నారు కాబట్టి వరదలు నరికట్టడం కోసం ఇక్కడ తీసుకున్న ఇనిషియేటివ్ హైడ్రా కాబట్టి దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ విభజించిన తర్వాత పరిష్కారం కాని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేయడం జరిగింది, రేవంత్ రెడ్డి గారికి వారికి మధ్య ఒక మీటింగ్ జరిగింది అధికారులతో కలిపి. సో ఈ ఇప్పుడు ఈయన కలిసిన సందర్భంలో కూడా ఈ అవకాశాన్ని ఆయన ఆ విధంగా కూడా ఇంకా పరిష్కారం కాని విషయాల మీద స్టేటస్ అప్డేట్ ఏంటి, దాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలా, ఆ పరిష్కారం అయ్యే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలా అనే విషయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే వీరిద్దరి కలయిక ఎలాంటి లాభాన్ని తీసుకురాబోతుంది అనుకోవచ్చు? ఇద్దరు కలయిక వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకి మంచే జరుగుతుంది అన్న అభిప్రాయం ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. సరే, అంటే ఇప్పుడు మనం హైడ్రా గురించి కూడా టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు హైడ్రా మీద కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి, మధ్యతరగతి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇది దీన్ని మనం ఎలా చూడాలి అంటారు? హైడ్రా యొక్క పనితీరులో నెగిటివిటీని పాజిటివిటీని రెండింటినీ మూటగట్టుకుంటుంది. సో హైడ్రా మొదట్లో ఫామ్ అయినప్పుడు హైడ్రా కమిషనర్ గారు వ్యూహం, ఆలోచన, విధానం ఆయన చెప్పింది ఏమంటే, ఇనీషియల్ స్టేజ్లో ఒక లక్ష్యం మంచిది, అందరూ అభినందిస్తారు, చెరువులు కబ్జా కాకూడదు, బడా కబ్జాదారులను తరిమి కొట్టాలా, హైదరాబాద్ లివబుల్ లేక్ సిటీగా తీర్చిదిద్దాలి, బాగుంది, ఖచ్చితంగా బాగుంది, సమర్థించాలా. కానీ మొన్నటి వరకు బాగా మైలేజ్ వచ్చిన హైడ్రా, అభినందించిన హైడ్రా, ఈరోజు మధ్యతరగతి ప్రజల మీదకి వచ్చినప్పుడు కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇనీషియల్గా మధ్య ఎవరైతే నివసిస్తున్నారో, ఆక్యుపై చేసుకొని ఉంటున్నారో వాళ్ళ జోలి రాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెరువులో పెద్ద పెద్ద భూ కబ్జాదారులు ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టేజ్, అండర్ కన్స్ట్రక్షన్, అన్ఆక్యుపైడ్, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో, లేదా కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టుకొని వ్యాపారంగా ఉపయోగిస్తున్నారో, వాటిని మాత్రం ఫస్ట్ ఫేజ్లో తీసేస్తామని చెప్పారు, మంచి మాట. తర్వాత రూపాంతరం మారి, వాళ్ళ ఆలోచన విధానం మారి, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్లలు విల్లాసు కోలగొట్టం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకొక ఇబ్బందికరమైన ఛాలెంజ్ ఏమి ఏర్పడిందంటే, ప్రజల్లో ఆందోళన కావడానికి కారణం, ఇప్పుడు దుర్గం చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద విల్లాస్కి నోటీసులు ఇచ్చారు, 204 విల్లాస్కి 1 మంత్ టైం ఇచ్చారు. నిన్న మల్లంపేట దిండిగల పరిధిలో మల్లంపేట దగ్గర ఒక విల్లాలు కోలగొట్టిన సందర్భంలో నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నా. వాళ్ళు 1 గంట టైం, నోటీసులు ఇవ్వాల, ఫస్ట్ పాయింట్, 1 గంట టైం ఉంది, ఇంట్లో సామాన్ బయట పెట్టుకుంటామంటే టైం ఇవ్వాల, నిర్దాక్షిణ్యంగా కోలగొట్టారు. సో ఇక్కడ దుర్గం చెరువు పక్కన బడా పెద్ద పెద్ద విల్లాస్కి 1 మంత్ నోటీస్ ఇవ్వటం ఏంటి, ఇంకా వేరే దగ్గరకు వచ్చినప్పుడు నోటీస్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, ఉన్న పలానా టైం ఇవ్వకుండా కోలగొట్టడం కరెక్ట్ కాదు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీనికి ఒక విధి విధానాలు ఉండాలా, ఒక పాలసీ మ్యాటర్ ఉండాలా, ఈ విధంగా చేసేటప్పుడు సామాన్యుడు ఎఫెక్ట్ కాకుండా, ఇబ్బంది పడకుండా, వాడికి లాస్ కాకుండా ఏ విధంగా చేయాలనేది ఒక పాలసీ డెసిషన్ రావాలా, పాలసీ డెసిషన్ రావాలంటే దీన్ని ఒక యాక్ట్ చేసుకోవాలా, దీనికి ఒక శాంక్టిటీ రావాలా, చేసుకోవటం వల్ల దానికి విధి విధానాలు వస్తాయి. అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ డెఫినేషన్ కూడా మనకు తెలియదు. సో వీటన్నిటి మీద రావాలా. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా చేసేదానికంటే ముందు కూడా హైడ్రా ఏం చేసి ఉండాల్సిందంటే, చెరువుల పక్కన ఎఫ్టీఎల్ ఇది, బఫర్ జోన్ ఇది అని ఐడెంటిఫై చేసి, మార్కింగ్ చేసి, డిస్ప్లే చేసి, ఎవరు కొనొద్దని పెడితే ఎవరు కొంటాడు, కొనడు కదా. అవన్నీ ఎడ్యుకేట్ చేయకుండా, అవేర్నెస్ క్రియేట్ చేయకుండా, ప్రజలు నివసిస్తున్నప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు వ్యతిరేకత వస్తే హైడ్రా లక్ష్యం దెబ్బతింటది. దాన్ని సరిదిద్దుకొని ఒక పాలసీ విధానం, విధి విధానాలతో ముందుకెళ్తే హైడ్రా లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. మంచి ఆలోచన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.